శ్రోతులారా, ఒక కథ ఫేస్బుక్లోను వాట్సాప్లోను తెగ తిరిగేస్తుంది. ఆ కథ అందరి హృదయాల్ని స్పృశిస్తూ ఉంది. ఆ మంచి కథని తెలియని వాళ్ళకి తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే దాన్ని యూట్యూబ్లో భద్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకరోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు. రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి ఏదైనా చిన్న పెయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది. బజారులో పెయింటింగ్ ఎలా చిత్రిస్తారు, మరోసారి కలిసినప్పుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యువతి మొండిగా మారాన్ చేసేసరికి ఒక పేపర్పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు, దీని విలువ కోటి రూపాయలు తల్లి, జాగ్రత్తగా కాపాడుకో అని. ఆ యువతి ఆశ్చర్యంగా పెయింట్ వంక చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడుపోతుంది అని వాకబు చేసింది. ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోట మాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది. రవివర్మని కలిసి ఇలా అంది, మీరు 10 నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని నేను అనుకోలేదు. నాకు కూడా చిత్రకళలోని మెళుకువలు నేర్పించండి. మీలా 10 నిమిషాలలో కాకపోయినా 10 రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను అన్నది. అందుకు రవివర్మ నవ్వుతూ ఇలా అన్నాడు, అమ్మా, నీకు 10 నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను, ఇది నిజమే. కానీ దీని వెనక నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది. నువ్వు కూడా 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవ్వగలవు అన్నాడు. ఆ యువతి నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది. మిత్రులారా, ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనక కూడా అతని జీవితంలోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది. తల్లిదండ్రులు నీకు చెప్పే మాటల వెనక కూడా నీ ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు, అనుభవాలు ఉంటాయి. అలాగే ఒక బ్రహ్మజ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిమిషాలు కూర్చుంటే నీ జీవితమే మారిపోతుంది. ఉపాధ్యాయుల పాఠాలు, తల్లిదండ్రుల మంచి మాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహ కూడా అందనంత విలువైనవి అని గుర్తించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదా నేను పూర్వం చేసినటువంటి వీడియోలు చూడదలుచుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాలందు అభిరుచి ఉన్న వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.